ओके सर, ఈరోజు కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సందర్శనకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఫైనాన్స్ అండ్ హెల్త్ మినిస్టర్ పెద్దలు తన్నీర్ హరీష్ రావు గారికి, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారికి, ఎల్లారెడ్డి శాసనసభ్యులు సురేందర్ గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా మెదక్ శాసనసభ్యురాలు అక్క పద్మా దేవేందర్ రెడ్డి గారికి, కలెక్టర్ జితేశ్వి పాటిల్ గారికి, రాష్ట్ర కమిషనర్ వాకాటి కర్ణ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ జాన్వి గారికి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ గారికి, అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశా వర్కర్స్కు, హెల్త్ డిపార్ట్మెంట్ డిఎం మెండచో గారికి, మిగతా అధికారులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, సార్ మీరు కొత్త కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక జిల్లా హాస్పిటల్ సందర్శించినప్పుడు కొన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నూతనంగా 100 బెడ్డెడ్ ఎంసీహెచ్ మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేయడానికి హాస్పిటల్ కోసం కన్స్ట్రక్షన్ కొద్దిగా ఇబ్బందుల వద్ద ఆగిపోయింది. దానికోసం కూడా మీరు దృష్టికి తీవడం జరిగింది. నా ఒకటే రిక్వెస్ట్ సార్, జిల్లా కేంద్రం అయిన తర్వాత పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడ పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి 400 ఆపరేషన్స్ కూడా, డెలివరీస్ కూడా అవుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళ పేషెంట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేషనల్ హైవే పక్కనే కామారెడ్డి ఉంది కాబట్టి దీనికి పెద్ద ఎత్తున రోడ్ యాక్సిడెంట్లు అవి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. రాత్రి అనక పగలనక అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే విధంగా మీకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. నా రిక్వెస్ట్, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినాక గతంలో ఏరియా హాస్పిటల్ 100 బెడ్ ఉంటే ఒక 30 పడకలను ప్రైవేట్గా రేకుల షెడ్ అండ్ పిఓపి చేసి కలెక్టర్ గారి నిధులు, మా నిధుల నుంచి ఏర్పాటు చేసి 130 బెడ్స్ పెంచడం జరిగింది సార్. ఇప్పుడు ఎంసీహెచ్ ఒక 100 బెడ్ హాస్పిటల్ వస్తూ ఉంది, దాన్ని తొందరగా ఇప్పుడు విజిట్ చేశారు కాబట్టి పూర్తి చేసినట్టయితే చాలా ఈ జిల్లావాసులకు ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడుతుందని నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్, పోలీస్ ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజు అనౌన్స్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. నేను మీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇంకొక మెడికల్ కాలేజ్ కావాలంటే 300 to 350 బెడ్స్ హాస్పిటల్ ఉండాలి కాబట్టి ఎంసీహెచ్ స్థానంలోనే ఇంకొక 150 బెడ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మీరు ఇందాక మాకు ఆదేశించినట్టు కలెక్టర్ గారు, మేము, జిల్లా యంత్రాంగం అందరం కలిసి మీకు 20 ఎకరాలు మెడికల్ కాలేజ్ కోసం కావాలని చెప్పారు. సాధ్యమైనంత తొందరలోనే సర్వే చేపించి ఒకే బిట్ ఉండే విధంగా సర్వే మ్యాప్స్ మీకు గవర్నమెంట్ పంపడం జరుగుతుంది సార్. తొందరలోనే వచ్చేసారి మా మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కానీ, అదేవిధంగా దోమకొండ 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది సార్, అక్కడ సిఎస్సి, అక్కడ మనం పోస్ట్ మార్టం రూమ్ కూడా కట్టడం జరిగింది, కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. కొంతమంది డాక్టర్స్ కూడా అవసరం ఉంది సార్, దోమకొండ సిఎస్సిలో పోస్ట్ మార్టం పర్మిషన్ ఇవ్వాలని, అదేవిధంగా డాక్టర్స్ని కూడా అక్కడ పెట్టాలని, ఒక గైనిక్ డాక్టర్ కూడా ఇవ్వాలి అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఇవన్నీ మేము చెప్పినవి మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి మా కామారెడ్డి జిల్లా ప్రజలకు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఆదుకోవాలని కోరుతా ఉన్నాం సార్. నమస్కారం. ఇప్పుడు పెద్దలు పార్లమెంటు సభ్యులు బీబీ పటేల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సార్.